సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది వచ్చేటప్పటికి ఎస్బీఐ లేడీస్ ట్రిప్ ఇక్కడ చూడొచ్చు మీకు. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఎలా ఉన్నదో టెస్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ సెట్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే దీని క్వాలిటీ ఎలాగ, దీన్ని ఎలాగ స్టిక్ చేయాలి టీవీ వెనకాల అని చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ మనకి లోపల ఆర్జీబీ స్ట్రిప్ ఎలా ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేసింది. ఒక ఇమేజ్ ఇక్కడ ఆర్జీబీ ఉంది, యూఎస్బీ ఆర్జీబీ ఎల్ఈడి స్ట్రిప్ అని అయితే ఉంది. ఓకే, ఇక్కడ మనకి కలర్స్ అయితే మెన్షన్ చేశారు, అంటే మల్టీ కలర్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి ఎంఆర్పి ప్రైస్ గట్టా ఉన్నది, అండ్ దీని రేటింగ్ అండ్ దీన్ని ఎలాగ యూజ్ చేయాలి అని గట్టా ఉంది టీవీకి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి 2500 అయితే ఉంది, కానీ ఇది వచ్చేటప్పటికి 1100కి అయితే పడ్డది. ఇది 4 మీటర్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎలా ఉన్నది చూద్దాం. ఓకే, బాక్స్లో ఓన్లీ ఒక ఆర్జీబీ స్ట్రిప్ లాంటిది ఉంది. ఓకే, అంతే. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడొచ్చు మీరు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ రిమోట్ బిల్ట్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ రిమోట్ అయితే కాదు, మామూలుగా దీనికే కనెక్ట్ చేసి ఉంటుంది. మనం ఇక్కడ మోడ్స్ మార్చుకోవాలి. ఇక్కడ 5 వోల్ట్ అయితే మెన్షన్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రిప్ ఉంది, ఆర్జీబీ లైట్స్. ఇప్పుడు ఇది టీవీకి అయితే ఫిక్స్ చేసి లైటింగ్ ఎలా ఉన్నదో చెప్తాను. సో ఇప్పుడు అయితే చూడవచ్చు, ఇక్కడ నేనైతే టీవీకి అయితే సెట్ చేశాను. ఇది 43 ఇంచ్ కాబట్టి డబుల్ అయితే సెట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ యూఎస్బి ఉంటుంది కదా, మీ యూఎస్బి టీవీ పోర్ట్కి అయితే కనెక్ట్ చేసండి. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది 4 మీటర్స్ అయితే ఉంది. ఒక 50 ఇంచ్కి అయితే ఓకే, అంతకుమించి అయితే మళ్ళీ నేను ఎక్స్ట్రాగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇది అయితే బాగానే ఉంది. కాకపోతే దీనికి సెన్సార్ ఇచ్చి ఉంటే బాగున్నాను, అంటే లైక్ ఇలాంటి రిమోట్ ఒకటి ఇచ్చి మామూలుగా ఇలాగా దూరం నుంచి కూడా సెన్సార్ అయితే బాగుంటుంది. ఇది అనుకో దగ్గరికి వచ్చి ఇలాగ మనం బటన్ ప్రెస్ చేయాలి, బటన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, అంటే 3 బటన్స్ ఉంటాయి, అందులోనే మల్టీ ఫంక్షన్స్ అనమాట. ఇది అనుకో రిమోట్ అయితే వేరే వేరే డిఫరెన్స్గా ఉన్నాం. మనకి రిమోట్ అయితే కొద్దిగా సింపుల్ ఈజీగా ఉందన్నమాట, దూరం నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి లైటింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు, లైటింగ్ అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు కలర్స్ కూడా అయితే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అయితే పర్లేదు, ఓకే స్టిక్ అయితే బాగానే అవుతుంది. అండ్ సో ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పర్లేదు, 1100కి అయితే ఓకే. ఒకవేళ మీకు ఇది కనుక కావాలి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.